అనంతపురం జిల్లా హిందూపురంలో ఆర్ఎండ్బి ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి, ఒక ఎంపీ కనుసైగలో పూర్తి స్థాయిలో ఆ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వేసి యథేచ్ఛగా అమ్ముకునేందుకు సిద్ధమయ్యారని సిపిఐ నాయకులు ఆరోపించారు. దాన్ని నిన్ననే రెవెన్యూ సర్వేలతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. దాంట్లో ఉన్న అన్ని రకాల ఎన్క్రోచ్మెంట్లను తొలగించాల్సిందిగా తహసీల్దార్ గారికి మేము లెటర్ పెడుతున్నాము. తొందరలోనే ఆక్రమణ తొలగిస్తాం. హిందూపూర్ నియోజకవర్గంలో ఇక్కడ పరిశ్రమలుగా మొట్టమొదటి పరిశ్రమ సూపర్ స్పిన్నింగ్ ఏ యూనిట్. ఇక్కడ సుమంత్ రామ్మూర్తి అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఓనర్గా ఉన్నారు. కానీ గతంలో ఎల్జీ బాలకృష్ణన్ గారు ప్రత్యేకంగా కార్మికులకు శ్రేయస్ కొరకు, నిరుద్యోగ ఉపాధి కల్పన కొరకు సూపర్ స్పిన్నింగ్ మిల్ ఏ యూనిట్ స్థాపితమైంది. కానీ ఇక్కడ దాదాపుగా 2000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ జీవనోపాధి జరిగేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఇక్కడ లాస్ అవుతుందని చెప్పి కరోనా సందర్భంలో లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు యంత్రాలు అన్నీ కూడా తరలించారు. కానీ అందులో భాగంగానే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం అమ్మడానికి ప్రయత్నం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా అయినాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కొనుగోలు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో ప్రభుత్వ స్థలం కూడా ఉంది. ప్రభుత్వ స్థలం 109, 110 అలాగే 386 మూడో లీటర్లు 2 ఎకరాల 63 సెంట్లు స్థలం కూడా ఉంది. ఈ స్థలం ఏదైతే లేఅవుట్ వేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయం కావచ్చు, అలాగే అనంతపురంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ సందర్శించి కూడా సందర్శించారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే కన్వర్షన్ తీసుకునేటప్పుడు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ కావచ్చు, అధికారులకు కావచ్చు, కళ్ళు ఉండి కళ్ళు లేని కబోజీలో వ్యవహరిస్తూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నా కూడా అధికార పార్టీ నాయకులు వీరు కూడా ఈ అధికారులకు భయభ్రాంతులకు గురి చేశారు. మంత్రి ఎంపీ వీళ్ళ పేర్లు చెప్పి ఈ స్థలం కబ్జా చేస్తూ దాదాపుగా 10 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జా చేస్తూ ఉన్నా కూడా ఈ కళ్ళు లేని కబోజీలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కమ్యూనిస్టు పార్టీ ఒకటే హెచ్చరిస్తోంది. ఏదైతే స్థలం కబ్జా చేసుకున్నారో, ఏదైతే ఈ స్థలాన్ని అమ్మినటువంటి ఈ ఫ్యాక్టరీ ఏమీ ఫ్యాక్టరీ ఓనర్ మీద క్రిమినల్ కేసు బలాయించాలి, అలాగే కార్మికులకు రావాల్సిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలి. కానీ ఈ స్థలం కబ్జా చేసినటువంటి ఈ స్థలంలో ఎవరైతే ఈ కంచె వేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్థలాన్ని కిరికెర పంచాయతీలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలను మేము పూర్తిగా సహకారం తీసుకుని ఈ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులకు, ఇండ్ల లేని నిరుపేదలందరికీ కూడా ఎర్ర జెండా చేతపట్టి ఈ భూములో ఎర్ర జెండా పాతి వారికి పంపిణీ చేయడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం.